ప్రచారంలో స్పీడ్ పెంచారు కృష్ణా జిల్లా మైలవరం వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్. మైలవరం మండలం పొందుగుల అనంతవరం గ్రామాల్లో ప్రచారంలో టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమాపై ఆరోపణలు గుప్పించారు వసంత. ఒకప్పుడు కంచుక చెర్లలో షోడాలు కొట్టిన ఉమా నేడు ప్రకృతి సంపదను దోచుకుంటున్నారన్నారు. ఈసారి కంత్రి మంత్రి దేవినేని ఉమాకు మైలవరం ప్రజలు గుణపాఠం చెబుతారని, దానికి మానసికంగా సిద్ధంగా ఉండాలన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల విలువైన కలపను స్వాహా చేసిన మంత్రి అనుచరుడు డాన్ సీను అరాచకాలు ప్రజలకు తెలుసన్నారు ఆమె. తనకు అవకాశం వస్తే మైలవరం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తారని వసంత కృష్ణ ప్రసాద్ హామీ ఇచ్చారు. ప్రచారంలో మైలవరం మండల వైసీపీ నాయకులు, పొందుగుల అనంతవరం గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పొందుగల గ్రామ సోదర సోదరీమణులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం. మీ అందరి ఆశీస్సుల కోసం వచ్చాను, ఒక్క అవకాశం ఇవ్వమని అడగటానికి వచ్చాను. రెండు పర్యాయాలు గెలిచి శాసనసభ్యుడిగా నేను గెలిచాను, నా ప్రభుత్వం రాలేదని 5 సంవత్సరాలు కాలక్షేపం చేసి రెండోసారి తను గెలిచి తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మంత్రి అయ్యి ఈ నియోజకవర్గానికి, ఈ గ్రామానికి ఏం చేశాడో చెప్పుకోలేక గ్రామాల్లోకి వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్తున్న దేవినేని ఉమామహేశ్వరరావుని గమనించండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏమైతే హామీలు ఇచ్చారో, ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రారంభించారు. రైతు రుణమాఫీ అంటే అందరికీ రుణమాఫీ చేశారు. అట్లాగే ఉచిత విద్యుత్ ఇస్తానంటే తొలి రోజు నుంచే ప్రారంభించారు. అలాగే రైతుల మీద ఉన్నటువంటి విద్యుత్ బకాయిలు మాఫీ చేసి రైతులకు ఉపశమనం కలిగించారు. వేలాది మంది పేదల బిడ్డల్ని ఫీజుల రీఎంబర్స్మెంట్ పెట్టి చదివించి ప్రయోజకాలు చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ పెట్టి పేదలందరికీ నేను భరోసాగా ఉన్నాను, అండగా ఉన్నానని చెప్పి వాళ్ళకి అండగా ఉన్న మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు 2014లో బాబు వస్తే జాబ్ వస్తుందని 650 పైగా కళ్ళబొల్లి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏ హామీ నెరవేర్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. రైతు రుణమాఫీ అంటే మీ అందరికీ తెలుసు, అధికారంలోకి వచ్చిన తొలి రోజే రుణమాఫీ చేశారు. ఈ ప్రభుత్వం రుణమాఫీ అని ఈ రోజు వరకు చేయలా. 4-5 విడత డబ్బులు రేపో ఎల్లుండో అకౌంట్ లేస్తారంట. 5 సంవత్సరాల కాలయాపన చేసి ప్రభుత్వ డబ్బులు వేసి ఆ నిమిషంలో సంతృప్తి పరిచి ఓట్లు వేయించుకోవాలని చూస్తా ఉన్నారు. డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేస్తా ఉన్నారు, చేయకుండా ఈరోజు పసుపు కుంకమనే డ్రామాలు ఆడుతున్నారు. ఇవన్నీ గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రైతులకి భరోసాగా సాయం అందిస్తా ఉన్నారు ముందస్తు పెట్టుబడిగా. అట్లాగే ఆరోగ్యశ్రీ పథకం 1000 రూపాయలు పైబడ్డ ప్రతి జబ్బుకి ప్రభుత్వమే నేరుగా మీ అందరికీ భద్రతగా ఉండి వాళ్లే బిల్లులు చెల్లిస్తారని చెప్పారు. అట్లాగే బిడ్డలు స్కూల్కి వెళ్ళే తల్లులకి నేరుగా వాళ్ళ అకౌంట్లకే డబ్బులు వేస్తారు. డ్వాక్రా మహిళలకి రుణమాఫీ జరుగుతుంది. అర్హత కలిగిన ప్రతి పేదకి పక్కా గృహం పట్టా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరూ ఒక్క అవకాశం ఉండి ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయండి. మీ అందరు ఆశీస్సులుంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికై ప్రత్యేక హోదాకై మన పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్న పొట్లూరు వీరప్రసాద్ గారికి నాకు మీ శాసనసభ్యుడిగా గెలిపిస్తే తప్పకుండా మన గ్రామాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయమని మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.